తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రసన్న కుమార్ గారు ఎప్పుడు చెప్తుంటారు, తెలుగు సినిమా మనుగడ సాగిస్తున్నదే చిన్న సినిమాల వల్ల. చిన్న సినిమాలు బతికితేనే సినిమా సినిమా పరిశ్రమ అని చెప్పి చెప్తుంటారు. అందరే మన రుద్రాక్షపురం 3 కిలోమీటర్ మ్యాగ్వుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మాణమైన రుద్రాక్షపురం 3 కిలోమీటర్ ఇదే నెల 26వ తేదీ విడుదల కాబోతున్నది. అందువల్ల ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని పెట్టుకున్నాం. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలరు, మళ్ళీ ఈ సినిమాలోని ఒక సాంగ్స్ కూడా మీరందరూ చూశారు. మొదటిగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ అంతా రెడీ చేసుకున్నప్పుడు మేము కూడా మీ తోడుంటాం గాంధీ చేయండి అని మన అప్పాజీ గారితో కమ్యూనికేషన్తో వండుకొని మనకు సహకరించిన మన ప్రసన్న కుమార్ సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే సాయి వెంకట్ సార్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, స్టేజ్ పైన ఉన్న మా మ్యాగ్వుడ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత రుద్రాక్షపురం నిర్మాత ఉపేంద్ర సార్కు, అలాగే మన సినిమా డిస్ట్రిబ్యూటర్ సార్ గణేష్ బ్యారీ సార్కు, అలాగే మెకానిక్ సినిమా డైరెక్టరు మన ముని సాహేకర్ సార్కు, అలాగే నెక్స్ట్ ఈ మన రుద్రాక్షపురం హీరో మణిసాయి తేజ నటిస్తున్న ఒక పెద్ద బడ్జెట్ సినిమా డైరెక్టర్ శ్రీరాజ్ బలాలా సార్కు, అలాగే ప్రశాంత్ హారతి మేడం గారికి, అలాగే సాయి మణితేజ, భోగాల సుధాకర్ సార్ ఉన్నది. దయచేసి మీరందరూ థియేటర్లో చూసి ఈ సినిమా ఏమి ప్లస్ ఆర్ మైనస్ ఏమున్నా మీరు కామెంట్ ద్వారా తెలపండి. నెక్స్ట్ ఇంకొక సినిమా చేసేటప్పుడు మేము కూడా సరిదిద్దుకుంటామని చెప్తూ మీ అందరి ప్రోత్సాహం మాకు ఉండాలని కోరుకుంటూ, మీ గాంధీ. అండి, అనుకోకుండా కొద్దిగా డిలే అయింది. దానికి కొద్దిగా బడ్జెట్ డిలేతో సుధాకర్ గారు వేరే చేసినారు. సినిమా అయితే మంచిగా వచ్చింది. దీంతోపాటు మెకానిక్ సినిమా రావడం వల్ల కొద్దిగా డిలే అయింది. దానికి కోర్పొడేసర్ చేశాను. ఆ సినిమా ఆల్రెడీ 2 ఫిబ్రవరి రిలీజ్ అయింది. నాకు తెలిసి అయితే సక్సెస్ అయింది అనుకుంటున్నా. మంచి నాడింది. కలెక్షన్స్ ఎక్కడ అప్పుడు చాలా థియేటర్లు రిలీజ్ చాలా సినిమాలు రిలీజ్ కావడం వల్ల మాకు కొన్ని థియేటర్ దొరికినాయి. దొరికినంత వరకైనా మాకు మంచి రెవెన్యూ వచ్చింది. సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి. ఆ సినిమా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా లేట్ అయింది. ఈ సినిమా 26కు మీ ముందుకు రాబోతుంది. ప్రసన్న కుమార్ సార్ ఎప్పుడు పిలిచినా సార్ మాత్రం చిన్న సినిమా పెద్ద సినిమా కాకుండా బాగా ప్రోత్సహిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది 2వ సారి మీ ముందర మాట్లాడుతున్నాను. అంటే సాయి వెంకట సార్ మీ ఫస్ట్ టైం. ఇక ప్రశాంత్ గారు ఆరతి గారి సినిమాలు చూసాం అప్పుడు చిన్నగా ఉండే. మేబీ నా ఏజ్ ఏమో తెలియదు మేడం. ఆవిడ సార్ చెప్తుంటే సినిమాలు చూసుకుని కంపేర్ చేసుకుంటే మేబీ. మేడం మళ్ళీ రీఎంట్రీకి స్వాగతం. మేడం మీరు ఎప్పుడు వచ్చారు? మేము జస్ట్ 3 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చేసి. సినిమా అంటే ప్యాషన్తో చేయాలండి. దానికి ఎగ్జాంపుల్ నేనే. డబ్బుల కోసమే తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్యాషన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సినిమా కష్టాలు కష్టాలు అంటుంటే నేను నవ్వుకున్నావాడిని. సినిమా కష్టాలు ఉంటుంది, మంచిగా కోట్లు కోట్లు చంపొస్తారు, మంచిగా క్యారంలో దొరుకుతుంటారు, పెద్ద పెద్ద కాళ్ళు దొరుకుతుంటారు. కాదండి, మామూలు కష్టం కాదు సినిమా అంటే. అది దాని లోతు దొరుకుతా కానీ తెలియదు దాని కష్టం ఏందో. అంటే అన్నీ అధిగమిస్తేనే పైకి వస్తారని నమ్ముతాను. ఏం లేదండి, నీ సినిమా స్టార్ట్ ముందు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 0 నుంచి స్టార్ట్ అయినండి. అంచెలంచి ఎదుగుతూ కొన్ని డబ్బులు సంపాదించుకున్నాను. నేను పోగొట్టుకున్నది ఏముండదు. సినిమాలు తీసి పోగొట్టుకున్నా ఏముండదు, ఎందుకంటే నేను 0 నుంచి స్టార్ట్ చేసిన. ఇంకా పోగొట్టుకునేది ఏముంటుంది? సక్సెస్ అవుతే సక్సెస్ అవుతుందండి. ఏదైనా నా కొడుకు ఇంట్రడ్యూస్ చేసినాను. నేను సినిమాలు చూసిన తర్వాత అనుకున్నాను ఓకే నేను చేసిన మంచి పని సార్. సక్సెస్ అనేది స్లోగా వస్తుంది, లేటుగా వస్తుంది. కొందరు సక్సెస్ తొందరగా, కొందరు లేటుగా వస్తుంది. కానీ పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. మనీ ఐ ఫ్రౌడ్ ఆఫ్ యూరా. నీ 2 సినిమాలు ఇచ్చినాను, మంచిగా పర్ఫార్మెన్స్ బాగున్నావు, చూసిన వాళ్ళందరూ అప్రిషియేట్ చేసినారు, బాగుంది, బాగా యాక్ట్ చేసావు అని చెప్పేసి. ఇలానే నీ కష్టాన్ని నమ్ముకో. ఫాదర్ ఉన్నాడని సెకండరీ అర్థమైందని తర్వాత చేశాను. ఇప్పటి నుండి నీ కష్టాన్ని నేను పైకి తీసుకొస్తుంది. ఇలానే కష్టపడి అంచెలంచగా పదిగలవని యాజ్ ఎ ఫాదర్గా నేను ఆశీర్వదిస్తున్నాను. చిన్న పెద్దలు ఎప్పుడు ఆశీస్సులు మీకు మనకు ఉంటాయి. ఓకేనా? మెయిన్ ఏంటంటే ఏ రంగంలో పైకి రావాలంటే కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ ఎప్పుడు వదులుకోకండి. కొత్త అప్కమింగ్ వాళ్ళకి చెప్తున్నాను, కమ్యూనికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. పెద్దల కాడికి వెళ్తే మనల్ని చూసుకుంటారు అనుకోవటం తీసేయండి. ఎవరి కాడికి వెళ్ళినా మనకు సూచనలు సలహాలు ఇస్తారు, మంచి పాజిటివ్గా తీసుకోండి. ఈ కళ్ళమ్మ తల్లిని నమ్ముకుంటే ఎవరు కూడా చెడిపోరు, అందరూ బాగుపడతారు. సక్సెస్ అన్నదా
వెనక ముందు వస్తుంది, 100% సక్సెస్ వస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈ సినిమా 20 మీ ముందుకు రాబోతుంది, అందరు చూసి మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి మీరు ఖచ్చితంగా నిర్మాతగా సక్సెస్ అవుతారు అనడంలో సందేహం లేదు. అలాగే మణిసాయి తేజ చాలా లక్కీ, అంతగా ప్రోత్సహించే ఫాదర్ వెనకాల ఉండడం అన్నది మణిసాయి తేజ అదృష్టం. తను అదృష్టాన్ని కృషి కూడా జోడించి నా సినిమాలో పాటలు పాడాలన్నది ఒక చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండింది సార్. సో ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఈరోజు నా కొడుకుని ఒక స్క్రీన్ పైన చూసుకునే అదృష్టం ప్రసాదించిన మా దర్శకుడు ఆర్కే గాంధీ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రుద్రాక్షపురంలో ఒక చిన్న ఉడతా భక్తిగా ఆయన నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చి, అదే నటన నా కొడుకు అజయ్ రాహుల్ నటన చూసి ఆగస్టు 6 రాత్రి అసలు ఏం జరిగింది అనే సినిమాని ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడు సార్, అందుకు అతనుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. కరాలు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రసన్న కుమార్ గారు వచ్చారు అంటే ఇది 50% సక్సెస్ అయిపోయినట్టే ఈ సినిమా. ఎందుకంటే ప్రసన్న కుమార్ గారు అందరూ బాగుండాలనే వాటిలో మొదటి వ్యక్తి ఆయన. ఈరోజు 99% చిన్న నిర్మాతలు బాగున్నారు. కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి, ఆ కష్టాలను అధిగమించి మేము బాగున్నాం, మేము మళ్ళీ సినిమా తీస్తున్నామంటే దానికి ముఖ్య కారణం ప్రసన్న కుమార్ గారు. ప్రసన్న కుమార్ గారు 100 సంవత్సరాల పాటు మనందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందే చెప్పారు నా కొడుకు కోసం నేను సినిమా తీశానని. చాలామంది తండ్రులు కొడుకుల కోసం తమ్ముల కోసమే సినిమాలు చేస్తున్నారు సార్. అలాగే మీ కొడుకు ఈ సినిమాలో డబ్బు ఎంత వస్తుందో నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా ఓ పెద్ద హీరో అయితే అవుతాడు. ఈరోజు రేపు ఎల్లుండు 1, 2, 3 అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో పుట్టుకతోనే గోల్డ్ స్పూన్ కాదు, అన్నప్రసన్న రోజునే ఆవకాయ తినలేరు. మీ అబ్బాయి కూడా డెఫినెట్గా ఓ మంచి హీరో అయ్యి మీ పేరు ప్రతిష్టలు నిలబెడతాడు, మిమ్మల్ని ఆకాశం తెత్తు తీసుకెళ్తాడు. ఈ పెట్టిన ఈ డబ్బుని మీరు మర్చిపోయి హ్యాపీగా డెఫినెట్గా మీ బాబు ఒక 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. అలాగే గాంధీ గారు బ్రహ్మాండం టైటిల్ పెట్టారు, మాస్ టైటిల్. ఈ టైటిల్ జనాన్ని తీసుకొస్తుంది, మీరు అధైర్యపడక్కర్లేదు. ఎప్పుడు కూడా చిన్న సినిమాలు బతకాలి అనేవాళ్ళు నేను ఒకండి అండి. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళలో నేను ఒకండి. ఎందుకంటే ఇప్పుడున్న హీరోలు బాగా 17-18 మంది, వాళ్ళ సంవత్సరానికి 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. ఒక ఆయన అయితే బహుశా 4-5 సంవత్సరాల వరకు కూడా సినిమాకి రాకపోవచ్చు. ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేసేది కానీ సినిమాలు తీసేది కానీ చిన్న నిర్మాతలు, చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న డైరెక్టర్లే. ఈ సినిమాలు ఆడితేనే థియేటర్లకు ఫుడ్ అండి. ఈ థియేటర్లు ఈ సినిమాలు ఆడలేదనుకోండి ఈరోజు చాలా థియేటర్లు తాళాలు వేసేస్తున్నారు. మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు ఆయురారోగ్య ఐశ్వర్య మహాభాగ్యాలతో ఉంటూ కృషితో పనిచేస్తూ ధైర్యంగా ముందుకు వెళితే డెఫినెట్గా మంచి సినిమాలు తీయగలుగుతారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది. అలాగే మా గణేష్ గారు చిన్న సినిమాలకి దేవుళ్ళు లాంటి మనిషి, చాలా మంచివాడు. అన్న అంటే డెఫినెట్గా సహాయపడుతుంటాడు. ఆయన చేతిలో ఈ సినిమా ఉంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ థియేటర్లు పెట్టి కాస్త ప్రొడ్యూసర్ గారికి కూడా కాసుల వర్షం కురిపిస్తాడు. అలాగే మా వెంకట్ గారు పిలిచిన వెంటనే నేనున్నాను అంటే వెంకటేశ్వరంలాగా వచ్చేస్తుంటాడు. అలా మా వెంకట గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ హీరో బాబు నువ్వు డెఫినెట్గా మంచి హీరో అవుతావు, ధైర్యంగా ఉండు, రిలాక్స్ అవ్వద్దు, కష్టపడి పనిచేయి, డెఫినెట్గా మీ నాన్నగారి పేరు నిలబెట్టు. మేడం, మీ సినిమా పెద్ద హిట్, మీ సినిమా చాలాసార్లు చూసాం, మళ్ళీ మీరు రీఎంట్రీకి వచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మా నెక్స్ట్ సినిమాలో డెఫినెట్గా మీ హెల్ప్ అడుగుతాం. థ్యాంక్ యూ అమ్మా. డైరెక్టర్ గారు మిమ్మల్ని పేరు మర్చిపోయాను, ఎందుకంటే చిన్న సినిమా బ్రతికితేనే ఇండస్ట్రీ బ్రతుకుద్ది. పెద్ద సినిమాలు వారం తర్వాత ఎంత వచ్చినా బోనస్సే, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం నుంచి బోనస్, రెండో వారం నుంచి పర్సంటేజ్లే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఏదైనా ఎగ్జిబిటర్కి పర్సంటేజ్ అవుతుంది. ఈ సినిమా ఆడాలి అంటే మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రశ్న పెద్దలు మన ప్రసన్న కుమార్ గారికి, మరి మిగతా పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మిగతా సభ్యులందరికీ నమస్కారాలు. ఈ రుద్రాక్షపురం అనే సినిమా
మా ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారు, ఎందుకంటే ఆయన చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసరు, ఎందుకంటే ఆయనతో దీనికి ముందు నేను వర్క్ చేశాను. సో అంటే వాళ్ళ అబ్బాయిని హీరోయిన్ చేయాలి అనే ఇంటెన్షన్ ఒకటే కాకుండా సినిమా అంటే బేసిక్గా ఆయనకి ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండడం వల్ల ప్లస్ మణి సాయితో దీన్ని హీరోయిన్ చేయాలి అనే ఒక దీంతో ఆ రెండు అంటే ఇంటర్నల్గా ఆయనకి ప్యాషన్ ఉంది, సినిమా అంటే ప్యాషన్ ఉంది. సో అందులో మణికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సో ఆయన ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. సో ముందు సినిమా మెకానిక్ సినిమాలు నేను చేశాను కాబట్టి ఆయన ఎంత డెడికేటెడ్గా అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కమిటెడ్గా సో ఇదవుతాడు, డైరెక్టర్కి బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇందులో మణిసాయి తేజ హీరో, మణిసాయి తేజ నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి మణిసాయి తేజ చాలా అంటే ప్యాషన్ ఉంది, మంచి హీరో అవ్వాలి, పెద్ద హీరో అవ్వాలన్న తపన ఉంది. సో డెఫినెట్గా తను ఈ సినిమాతో ఇంకా నెక్స్ట్ మెకానిక్ దాటి ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు, మంచి మాస్ హీరో అంటే మాస్ ఇది ఉంది అతని దగ్గర. సో అది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతారని నేను డెఫినెట్గా నేను గట్టిగా చెప్పగలను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మా అంటే సన్నిహితుడు ఆర్కే గాంధీ గారు, సో ఆయన దాదాపు 3 ఇయర్స్ నుంచి తెలుసు నాకు భూపేంద్ర గారి ద్వారా. సో ఆయనకి చాలా అంటే సినిమా అంటే ప్యాషన్తో పాటు ఒక ఓర్పు సహనం అంటే చాలా జాగ్రత్తగా అందరినీ డీల్ చేసుకుంటూ కొంచెం ఏమన్నా సరే అని చాలా జాగ్రత్త డీల్ చేసుకుంటూ ముందుకెళ్తుంటాడు. ఆయన నాకు నచ్చిన స్పెషాలిటీ ఏంటంటే ఆయన పేషెన్స్. సో అలాగే ఆయనకి చాలా తపన కూడా ఉంది. సో ఈ సినిమా బాగా వచ్చిందని నాకు తెలిసింది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది, ముఖ్యంగా మన మణిసాయితేజ మా హీరో మణిసాయితేజకి అండ్ డైరెక్టర్ ఆర్కే గాంధీ గారికి, ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారికి మంచి పేరుతో పాటు ఉపేంద్ర గారికి మంచి డబ్బులు కూడా వస్తాయి. సో టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. మా ఆర్కే గాంధీ గారు, డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే మణితేజ చాలా బాగా యాక్ట్ చేశారు. అతను ఈ సినిమాతోనే కాకుండా ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు మంచి హీరోగా చేయాలని కోరుకుంటూ సెలవు. ఇద్దరు గారు నాకు చాలా మంచి మిత్రులు, చాలా రోజు నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఒక మంచి సినిమా రుద్రాక్షపురం లాంటి సినిమా ఈరోజు ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు నన్ను పిలిచినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మణికి ఒక సినిమా కోసం నన్ను అడిగి అప్రోచ్ అయినప్పుడు, నేను ఆయన్ని కలిసినప్పుడు ఒక మంచి కథను చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా నచ్చింది, మణికి కూడా బాగా నచ్చింది. అది వర్క్ స్టార్ట్ చేసాం. ఈ ఆ సినిమాతో ఇంకా మంచి పేరు సంపాదించుకుంటాడని, ఆల్రెడీ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా కూడా రుద్రాక్షపురం కూడా మంచి హిట్ అవ్వాలని నటుడిగా తనకి, దర్శకులుగా గాంధీ గారికి, అలాగే ప్రొడ్యూసర్గా ఉపేంద్ర గారికి మంచి పేరు డబ్బులు సంపాదించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు ఉపేంద్ర గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటర్టైన్. థ్యాంక్ యూ. నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పిలవంగా వచ్చినందుకు. అలాగే మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా డైరెక్టర్ గాంధీ అన్నకి థ్యాంక్ చెప్పాలి. అసలుకి ఈ రుద్రాక్షపురంలో నాకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే, నాకు అందరూ అంటారు సోషల్ మీడియా వల్ల చాలా జరిగిపోతారని, కానీ సోషల్ మీడియా వల్ల నాకు ఒక మంచి డైరెక్టర్ పరిచయం అయినండి. నాకు ఈ డైరెక్టర్ మాకు ఫేస్బుక్లో పరిచయం అయింది మా డాడీకి. యాక్చువల్లీ ఫేస్బుక్లో ఒకసారి క్రౌడ్ ఫండ్తో మూవీ చేద్దామని చెప్పి మా గాంధీ అన్న స్టోరీ పెట్టిండే, అది మా డాడీ స్క్రోల్ చేసేటప్పుడు చూసిండే, చూసి మెసేజ్ చేశాడు. చేస్తే ఏంది గాంధీ అని చెప్పి మెసేజ్ చేస్తే అప్పుడే అప్రోచ్ అయ్యి కాల్ నెంబర్ ఇస్తే, సార్ ఇక్కడ బెంగళూరులో ఉంటాడు, సో దాడికి కాల్ చేయగానే వచ్చి మన దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్పింది, అన్న ఇట్లా ఇట్లా పరిస్థితి, ఇట్లా క్రౌడ్ ఫండ్తో మూవీ చేద్దామంటే అసలుకి యాక్చువల్లీ బడ్జెట్ ఎంత అవుతుంది అయింది అని చెప్పి డాడీ అడిగితే చెప్పింది. సో అవన్నీ వద్దు మనమే చేద్దాం, మా బాబుని ఇట్టుకొని చేద్దామని చెప్పి చేసింది. సో అట్లా మా గాంధీ అన్న మాకు పరిచయం అయింది. థ్యాంక్ యూ అన్న. ఆ రోజు ఆ ఫేస్బుక్ ద్వారా ఈరోజు ఇంత మంచి సినిమా తీసినాం. అలాగే మా డాడీకి కూడా థ్యాంక్స్ డాడీ, ఇది సెకండ్ మూవీ, నన్ను నమ్మి నీ డబ్బులు పెడుతున్నాం, ఖచ్చితంగా నీ పేరు ఏదో ఒక రోజు నిలబెడతారు, అది కంపల్సరీ. అలాగే సుధాకర్ అంకుల్ థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా డైరెక్టర్ మునిశేఖర్ సార్కి, మెకానిక్ ది డబుల్ షూటర్ అనే మూవీ ఆల్రెడీ మన 5 సెకండ్కి రిలీజ్ అయింది, మంచి కంటెంట్ ఉన్న మూవీ, మన సాంగ్స్ కూడా మంచి రీచ్ అయినాయండి, 6 ఇయర్ ఆడింది ఆ మూవీలో సాంగ్స్, 10 మిలియన్ ప్లస్ వ్యూస్ కావచ్చని. అలాగే మా డైరెక్టర్ కూడా మంచి రైటర్ సార్, మీరు కూడా ఫ్యూచర్లో మంచి 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 సినిమాలు తీసారని కోరుకుంటున్నా సార్, థ్యాంక్ యూ. అలాగే మా నెక్స్ట్ మూవీ డైరెక్టర్ సిరాజ్ సార్కి, సార్ మనం ఖచ్చితంగా మంచి మూవీ చేద్దాం, మంచి హిట్ కొడదాం సార్. అలాగే మా గాంధీ అన్న, మా గాంధీ అన్న గురించి చెప్పాలండి. గాంధీ అన్న చాలా చాలా హార్డ్ వర్కర్. మా గాంధీ అన్న షూట్ టైంలో చెప్పులు కూడా వేసుకోడండి, చెప్పులు కూడా వేసుకోకుండా షూట్ చేస్తాడు.
అన్న నాకు తెలుసు అన్న, నువ్వు ఎంత కష్టపడతావు, నీ ఫ్యూచర్లో మంచి పెద్ద మూవీ చేస్తావు, పెద్ద హీరో వస్తాను, వర్క్ చేస్తాను, మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక సినిమాకి మనకి ఎంత ప్యాషన్ ఉన్నా డబ్బులు పెట్టే నిర్మాత దొరకకపోతే మన ప్యాషన్ ఎంతైనా సరే, మన కష్టం ఎంతైనా సరే అది మట్టిపాలు అయిపోతుంది. సో సార్, ఉపేంద్ర గారు మీ అబ్బాయిని హీరోగా లాంచ్ చేస్తున్నందుకు సో మీరు ఒక కొంతమంది ఫాదర్స్కి ఇన్స్పిరేషన్ అవుతారు. సో ఎంతోమంది ఫాదర్స్ అనుకుంటుంటారు నా కొడుకుని హీరోగా చేయాలని, నా కొడుకుని డైరెక్టర్ని చేయాలని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా ద్వారా ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలని చూస్తే, రుద్రాక్షపురం ఇది నేను అనుకున్నాను చేతబడులకు సంబంధించి, ఎందుకంటే మా సైడ్ తీశారు ఈ సినిమా, లైక్ మదనపల్లి, బెంగళూరు అటు సైడు. సో అటువంటి ప్రదేశాల్లో చేసిన రుద్రాక్షపురం అనే సినిమాకి చేతబడుల నేపథ్యం ఉంటుంది అనుకున్నాను. ఇది చూస్తే క్వైట్ ఆపోజిట్ ఉంది ఇక్కడ. సో ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ ఎవరైతేనే కానీ ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు. ఇది ఒక మంచి సినిమా అవుతుంది. అట్లాగే మన హీరో సాయి, మణిసాయి తేజ. సో ఒక పేరు పెట్టుకుంటేనే పెద్ద పెద్ద హీరోలు అవుతారు. మనోడు మూడు పేర్లు ఒకేసారి పెట్టుకున్నాడు, ఇంకా పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. సో కామెడీ టైమింగ్ కానీ రొమాన్స్ టైమింగ్ కానీ సో ఈ సినిమాలో చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతకుమించి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, సుధాకర్ గారు అనే దానికంటే కూడా అన్న అనే పిలుస్తాను నేను. సో అన్న ఏంటంటే రాహుల్, అజయ్ రాహుల్ని ఒక నటుడుగా చూడాలని చెప్పేసి పరితపించాడు. సో అట్లాగే కష్టపడ్డాడు ఈ సినిమాతో పాటు, నా సినిమాలు కూడా రాహుల్ ఇప్పుడు పనిచేస్తున్నాడు. సో నాది నెక్స్ట్ మంత్ సెట్స్ పైకి వెళ్తుంది. సో ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఉపేంద్ర గారికి నాలుగు డబ్బులు రావాలి, ఆ నాలుగు డబ్బులతో 40 సినిమాలు మళ్ళీ మనం హీరోగా పెట్టి సినిమాలు చేయాలి. ఆ సినిమా చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, 10 మందికి టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఒక అవకాశాలు కల్పించి సో ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అన్నిటికంటే మనసున్న మనిషి ప్రసన్న గారు, సార్తో నేను చాలాసార్లు ఒక 2-3 సార్లు మాట్లాడాను, ఆయన నన్ను గుర్తుపట్టలేదు ఇప్పుడు. సో చిన్న సినిమాలకైనా సరే సార్ బాగా ఎంకరేజ్ చేస్తారు, నా సినిమా కథ కూడా ఆయనకి చెప్పాను. సో థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సుధాకర్ గారికి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారికి నా పాదాభివందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కు నేను ఏం చేసినా ఈ రుణం తీర్చుకోలేను సార్కి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నన్ను మోటివ్ చేస్తున్న మా పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ ఈ మంత్ 26th రిలీజ్ అవ్వబోతుంది. సో మీరందరూ వెళ్ళి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పెద్దలందరికీ నమస్కారం. సారీ సార్ మీ పేరు నాకు తెలీదు. నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన గాంధీ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ఆల్సో స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక మూవీ ట్రైలర్ చూశాను. సో ఇట్స్ రియలీ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అండ్ వాచింగ్ సంథింగ్ విచ్ వి యూస్ టు డూ బిఫోర్, లైక్ నాట్ లైక్ దిస్. అంటే ఇంత మీడియా ఇంత ఇది లేకపోయినా, లైక్ టిల్ 2004 and 2005, లైక్ టిల్ దట్ టైమ్. బట్ టుడే వెన్ ఐ కమ్ బ్యాక్ అండ్ సీ ఆల్ దీస్ థింగ్స్, ఇట్స్ రియలీ అమేజింగ్ టు సీ. బికాస్ హూ ఎవర్ దే ఆర్, లైక్ ద న్యూ ఆర్టిస్ట్, న్యూ డైరెక్టర్స్, న్యూ ప్రొడ్యూసర్స్, సో మెనీ ఆర్ యునో ఎమర్జింగ్ ఎవ్రీ సింగిల్ డే ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇట్స్ రియలీ గుడ్ టు సీ దెమ్, వాళ్ళందరినీ అట్లా చూడడం, కొత్త టాలెంట్ని ఎన్కరేజ్ చేయడం, కొత్త కొత్త వాళ్ళ రోజుకి ఎవ్రీడే రావటం అన్నది ఇట్స్ రియలీ అమేజింగ్. అండ్ ఇట్స్ రియలీ ఎన్కరేజింగ్ ఆల్సో ఫర్ ద న్యూ యూత్కి, చాలా ఎన్కరేజింగ్ అది. ఆ కోణలోనే ఇవాళ వీళ్ళంతా చేయటం, కొత్త పిల్లలందరూ చేయటం, అందరూని వాట్ హూ ఆర్ ద హీరోస్ అండ్ ద హీరోయిన్స్ అండ్ ద డైరెక్టర్ గాంధీ గారు చేయటం అండ్ మన ప్రొడ్యూసర్ గారు ఉపేంద్ర గారు. సో వీళ్ళందరూ కూడా చేసి ఈ మూవీని చాలా అద్భుతంగా తీసుకురావడం. రుద్రాక్షపురం 3 kilometers ఇస్ లైక్ అ గుడ్ మూవీ, లుక్స్ లైక్ అ గుడ్ మూవీ. అండ్ మేము చూసినంత వరకు ద ట్రైలర్ అండ్ ద సాంగ్స్, సో ఐ వుడ్ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ ద డైరెక్టర్స్ అండ్ ద ప్రొడ్యూసర్ అండ్ ద all the new artists, and I wish them all the success and best wishes, and thank you so much. Thank you media varki, patrika varki, vichesina atithulaku, Rudrakshapuram cinema team andariki shubhakankshalu. Rudrakshapuram pre release function
ఈ నెల 26 రిలీజ్ కాబోతున్న సందర్భంగా మరి ముఖ్య అతిథిగా నిర్మాతల శ్రేయస్సు కోరుతూ ఎప్పుడు నవ్వుతూ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న మా ప్రసన్న కుమార్ గారు ముఖ్య అతిథిగా, మరి అతిథులుగా మా బాబిరాజ్ గారు డిస్ట్రిబ్యూటర్గా, ఇంతకుముందు తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా చేసి మరి ఎన్ఆర్ఐగా సెటిల్ అయి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేసిన హరిత గారు, హారతి గారు, అదేవిధంగా ఎన్నో సినిమాలు తీసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యేక డైరెక్టర్ మా శ్రీరాజ్ పల్లా గారు, అదేవిధంగా డైరెక్టర్స్ అండ్ మూవీ టీం అందరికీ. ఇందులో చాలా స్పెషల్ ఉందండి, ఈ సినిమాలో చెప్పుకోదగ్గరవి చాలా స్పెషల్ ఉన్నాయి. ఒకటి, నెంబర్ వన్, పిఆర్ఓలుగా లీడ్ చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు లీడ్ చేస్తున్నారు, అప్పాజీ గారు, సురేష్ కొండేటి గారు, వీరబాబు గారు. వీరు ముగ్గురు నటించి జీవించేశారు. మా అప్పాజీ గారు అయితే ఒక నటనే కాదు, ఆయన పిఆర్ఓగా సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ పత్రికాధినేతగా ఇక్కడ చూస్తే మొత్తం యాంకర్గా ప్రోటోకాల్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడించాలి, ఇస్ ద గ్రేట్ అప్పాజీ గారు. ఎవరిని ఎలా పిలవాలి, వాళ్ళని ఎలా ప్రమోట్ చేయాలి, ఈ సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉన్న సీనియర్ అప్పాజీ గారు. ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం నాకు. ఆయన అప్పటి నుంచి ఎలా ఉన్నారో ఈరోజు కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు, గ్రేట్ అప్పాజీ గారు. అందులో అంటే చెప్పుకోదగ్గ నెంబర్ వన్, పిఆర్ఓలని ఇందులో నటులుగా ఇంట్రడ్యూస్ చేయడం, అంటే ఆల్రెడీ సురేష్ కొండేటి గారు హీరోగా చేశారు, ఆయనని మళ్ళీ వీరబాబు గారు నాకు న్యూగా కనిపించారు. సో అప్పాజీ గారు అయితే గతంలో కూడా కనిపించారు. ఓ, కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, సూపర్. నేను 11 అని పెట్టుకున్నట్టు మీరు 11-3 పెట్టుకున్నారు. నా సినిమా 11 పాత్రలు చేశాను, 11 భాషలు, 11 ఇదన్నట్టు నేను కాన్సెప్ట్ చేసుకున్నాను. మీరు 3 కిలోమీటర్ అనే దానికి 3 కాన్సెప్ట్ అని చేసుకున్నారు. ఓ నైస్ అండి, వెరీ. అదే చెప్పుకోదగ్గ, నేను చూస్తుంటే అప్పటి నుంచి ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయనిపించింది. ఇందులో ముఖ్యంగా ఎప్పటికీ నిలిచిపోయే సాంగ్ ఏంటంటే, దర్శకుల మీద రాసిన సాహిత్యం ఏదైతే ఉందో, దర్శకుల మీద ఎవరికి వచ్చింది ఆ థాట్, ఏం నిర్మాత గారికి వచ్చిందా, మరి దర్శకుడికి వచ్చిందా అనుకోకుండా. సో కానీ దర్శకుల మీద అద్భుతమైన సాహిత్యం రాశారు, చాలా బాగుంది అది. అంటే దర్శకుల యొక్క ప్రతిభ గురించి రాయడం జరిగింది. సో అది ఒక చెప్పు, అంటే ఇందులో సినిమాలు చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, మేము షాక్ అయిన న్యూస్ ఏంటంటే, ప్రొడ్యూసర్ గారు ఉపేందర్ గారు వచ్చి నా కుమారుడు అంటే నేను షాక్ అయిపోయి, అబ్బాయిని నిజంగానే నమ్మి ఫాదర్ అని అన్నా. అంటే ఎందుకంటే అన్నదమ్ముల్లా ఉన్నారు, ఫాదర్ అంటే ఎవరు నమ్మరు, అలా ఉన్నారు మీరు. అలాగే అనిపించింది, ఆయన కూడా హీరోగా చేసే లాగా ఉంది. ఇంకొకటి ఇందులో చెప్పుకోదగ్గది, మనీ కానీ ఉపేంద్ర గారు గ్రేట్ ఏంటంటే, బిఫోర్ మూవీ మెకానిక్ డైరెక్టర్ని పిలిచాడు, నెక్స్ట్ మూవీ శ్రీరాజు బల్లాని పిలిచాడు. అంటే ఎంత కమ్యూనికేషన్, చాలా వరకు బిఫోర్ చేసిన వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఉండవు చాలా వరకు. అలాగే పాతగా ఇంతకుముందు చేసిన సినిమా డైరెక్టర్ని, సినిమా యూనిట్ని పిలిచాడు, రేపు చేయబోయే సినిమా డైరెక్టర్ని కూర్చోబెట్టారు. ఇక్కడ అన్ని ప్రత్యేకతలే ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటే. ఇంకోటి ఉపేందర్ గారు మాట్లాడుతూ చాలా, అంటే మా అబ్బాయి ఏ రోజో సక్సెస్ అవుతారని, ఏ రోజు కాదు, రుద్రాక్షపురం వైబ్రేషన్ చాలా బాగుంది, గాంధీ గారు టేకింగ్ చాలా బాగుంది, డెఫినెట్గా టైటిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, రుద్రాక్షపురం అనే టైటిల్ చాలా బాగుందండి. దీన్ని మన అప్పాజీ గారు చెప్పినట్టు కానీ మన వాళ్ళు చెప్పినట్టు జనాలని ఈ టైటిల్ చూసి థియేటర్కి వచ్చేలాగా ఉంది టైటిల్. సో ఇందులో ఆల్రెడీ మెకానిక్ ద్వారా ప్రూవ్ చేసుకొని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసిన మెకానిక్ అనే సినిమాకి పెర్ఫార్మెన్స్ చూపించి రుద్రాక్షపురం హిట్కి సిద్ధంగా ఉండి, బ్లాక్ బస్టర్ మా శ్రీరాజ్ బల్లతో సిద్ధంగా ఉన్న మనీకి కంగ్రాచులేషన్ చెప్తూ, ఎందుకంటే సినిమా అనేది ఒక ప్యాషన్ అని చెప్పారు ఉపేందర్ గారు. నిజమే సార్, ప్యాషన్. మేము కూడా అంత బిజినెస్లో ఉన్నా కూడా ఇప్పటికూ ఇంకా సినిమాలు చేయాలని, ఇప్పుడు వేరే మీటింగ్ ఉన్నా కూడా, అది బిజినెస్ మీటింగ్ ఉన్నా కూడా అప్పాజీ గారు అన్నారు, లే సార్ మీరు ఉండాలంటే అక్కడ 800,000 డీల్ వచ్చేది కాదు, పక్కన సినిమా అంటే ప్యాషన్, ఇక్కడ ఆగిపోతాం, సినిమాకి అట్రాక్ట్ అవుతాం,
ఇప్పుడు అమ్మాయి కూడా ఎన్ఆర్ఐ అక్కడ సక్సెస్ అయ్యి కూడా అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టి కూడా సినిమాకి అంటే సంపాదించుకున్నా కూడా ఇదొక అట్రాక్షన్, ఇదొక గ్లామర్, ఇదొక ప్యాషన్. ఇక్కడ ఒక రిఫ్రెష్ అవుతాం. ఈరోజు ఉపేందర్ గారు తన కొడుకు మీద ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది, అంటే అతనికి ఒక భవిష్యత్తుని చూపిస్తున్నారు. డెఫినెట్గా చాలా సిన్సియర్గా అనిపిస్తున్నారు. అబ్బాయి కూడా మీ కోరిక నెరవేరుస్తారు సార్, నాకైతే నమ్మకం ఉంది. షార్ట్ టైం మాట్లాడిన మీ అబ్బాయి గురించి కానీ మీ గురించి కూడా చాలా హిట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే తండ్రి తల్లిదో ప్రేమ ఎక్కువ ఉంది. ఏంది ఇప్పుడు వీరు కూడా వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు. సో రాహుల్ గ్రేట్ అండి. పేరెంట్స్ వచ్చి ఒక రోజుల్లో అయితే పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీ అంటే అసలు యాక్సెప్ట్ చేయకపోయేవారు. ఈరోజు పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు అంటే సినిమా ఎంత ఫాస్ట్గా డెవలప్ అయింది. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఒక నేమ్ తీసుకొని వచ్చేసింది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్నంత పేరు ఏ ఇండస్ట్రీకి లేదు. తెలుగులో సినిమా హిట్ అయిందంటే వేరే హిందీ దగ్గర నుంచి కానీ వాళ్ళందరూ కూడా మన రైట్స్ కొనుక్కోవడానికి మన డైరెక్టర్లు ఈ మధ్యన శ్రీనివాస్ వంగ ఏంది యానిమల్ సినిమాతో సందీప్ వంగ యానిమల్ సినిమాతోటి మన తెలుగువాడు ఎక్కడ ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా రాజమౌళి అయితే చెప్పొద్దు, ఆస్కార్ అవార్డుతో ప్రపంచంలో తెలుగు డైరెక్టర్ గొప్పోడు అని. అందుకే ఈరోజు దర్శకుల మీద పాట వస్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అన్నగారు కానీ మేము కానీ వందల సినిమాలు వెళ్తుంటాము, జనరల్గా పాటలు ఉంటాయి, కానీ ఈరోజు దర్శకుల మీద ఒక పాట వచ్చేసరికి ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. అంటే వాళ్ళ ప్రతిభ, వాళ్ళ అంటే ఎంత కష్టం ఉంటుంది అనేది సాహిత్యంతో రాయించినందుకు గుడ్ థాట్ అండి. అదేవిధంగా ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడుతూ సినిమా గురించి, సినిమా పెద్ద సినిమా కూడా జనం రావడం లేదు సార్. చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే జనం వస్తున్నారు. దానికి ఉదాహరణలు ఈ మధ్య చాలా ఉన్నాయి. ఒక హనుమాన్ తీసుకోండి, ఈ మధ్యన వచ్చిన మొన్న ప్రేమలు చూసుకోండి. ఆ ప్రేమలు హనుమాన్ అన్న కొద్దిగా క్యాస్టింగ్ తెలుసు మనకి, ప్రేమలు అయితే ఎవరికి తెలియదు వాళ్ళు క్యాస్టింగ్, బట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా మా అసలు ఆ టైటిల్ కానీ వాళ్ళు ఎవరు తెలియదు, బట్ కలెక్షన్ ఎక్స్ట్రాడనరీ మంజువల్ వాయిస్. సో కొన్ని సినిమాలు ఉన్నాయండి క్యాస్టింగ్ తెలియదు, బట్ తెలుగులో బ్లాక్ బస్టర్ కొడుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే హీరోతో సంబంధం లేదు, అయిపోయింది. హీరోతో ఉంటే సినిమాలు 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తాయి, పోయింది. సినిమాల దమ్ము ఉండాలి, రెండోది ప్రమోషన్ ఉండాలి. ఈ సినిమాకి ప్రమోషన్ ఉంది అనే సంగతి నాకు అప్పాజీ గారు నిన్న చెప్పిన నుండి నేను అబ్జర్వ్ చేస్తే ఎక్కడ చూడు అక్కడ పోస్టర్లు కనిపిస్తున్నాయి. అంటే ప్రీ రిలీజ్కి ముందు చాలా వరకు సినిమా రిలీజ్ 2 రోజుల ముందే ఎప్పుడో పోస్టర్లు వస్తాయి, మీరు బిఫోరే పోస్టర్లు నాకు అనిపించినాయి హైదరాబాద్లో. సో అదొక ప్లస్ పాయింట్. సో పబ్లిసిటీ ఉంటే జనం వస్తారండి. ప్రమోషన్ని బాగా చేయాలి, చేస్తే డెఫినెట్గా మన సినిమాకి జనం వస్తారు. థియేటర్ లేదంటే మనమే చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సినిమా వచ్చింది మీకు తెలుసా అంటారు. సో అందుకే ప్రమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి సినిమా తీస్తున్నాం అనేది కాదండి, దాన్ని ఎంతవరకు పబ్లిక్కి తీసుకెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ గాంధీ గారు, ఇంకా మీరు మంచి సినిమాలు తీయాలి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ టీం అందరికీ కంగ్రాచులేషన్. అండ్ కరుణాకర్ ఆల్ ది బెస్ట్, మళ్ళీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్కి ఆల్ ది బెస్ట్. ప్రసన్న గారు గుర్తుపట్టకపోవడం కాదు, ఆయన దగ్గరికి రోజు 100 మంది వస్తుంటారు, ఎంతమందిని గుర్తుపెట్టుకుంటారు. సో అది కష్టం. ఆయన రోజు ఆఫీస్లో నాకు తెలిసి 100 మంది అనే మినిమం కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలుస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి చాలా కష్టం, అయినా కూడా గుర్తుపెట్టుకుంటాడు, పేరుతో పిలుస్తాడు. అది గ్రేట్ అండి సార్, గ్రేట్ సార్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కార్, బాబాయ్. ముగ్గురు పనిచేశారు, నాకు లేట్గా తెలిసింది. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా 3 నాతోటి పనిచేసిన ఘంటాడి గారికి, ఇంకెవరు చేశారండి జయసూర్య గారికి, వారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అలానే హీరోలుగా యాక్ట్ చేసిన 3 వారికి కూడా ప్రత్యేకంగా, ఐ థింక్ చిన్నవాళ్ళు కాబట్టి నా శుభాశీస్సులు, అభినందనలు. యాక్టర్స్ అందరికీ, అలాగే దీంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి కంగ్రాచులేషన్స్. ఈ సినిమా 26 ఏప్రిల్ 26 రిలీజ్ అవుతుంది, మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. వెరీ హార్డ్ వర్క్ గాంధీ గారు, ఆయన గురించి చాలామంది చెప్పారు కాబట్టి ఇంకా నెక్స్ట్ సక్సెస్ మీట్లో కూడా బాగా మాట్లాడుకుందాం. సినిమా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా హార్డ్ వర్క్ చేశారు ఆయన. హీరో అన్నట్టు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చిరాకు పడకుండా ఆయనకు కావాల్సిన పని ఆయన తీసుకుని వెళ్ళడం, ఏ టైంకి రమ్మన్నా స్టూడియోకి వచ్చి
మాతో పాటు వర్క్ చేయించుకొని చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అలానే గాంధీ గారితో ఇక 3 సినిమాలు 4 సినిమాలు చేస్తున్నాను నేను వరుసగా, అవి కూడా రిలీజ్ అవ్వి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు, మొన్న మెకానిక్ సినిమా చూశాను నేను, చాలా బాగుంది. ఆ సినిమా డైరెక్టర్ గారు అండ్ లిరిసిస్ట్ ఆల్సో సార్ కదా, మీరు లిరిసిస్ట్ కూడా కదా, లిరిసిస్ట్ బాగా సార్ పాట నచ్చావి పిల్ల సంథింగ్ సాంగ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, తక్కువ పరిచయం అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి వర్క్ మోడ్లో వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేసే విషయంలో కూడా చాలా బాగా సపోర్టింగ్గా ఉంటారు, వారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ 26 రిలీజ్ అయ్యే సినిమాకి అందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఉపేందర్ గారు ఆల్రెడీ మెకానిక్ సినిమా చేసి ఈ సినిమా కూడా చాలా ఆనందంగా కొడుకు మీద అపుత్రోత్సాహం చూపిస్తూ చాలా హ్యాపీగా ఉన్నారంటే డెఫినెట్గా ఆయనకు అన్ని ఆ మెకానిక్లు బాగానే వచ్చినట్టున్నాయి. దాంతోపాటు ఈ 3 కిలోమీటర్లు అన్ని 3 స్కీములు చూసుకుంటే ఆయన మెకానిక్ డైరెక్టర్ని తీసుకొచ్చారు, ఇప్పుడు రన్నింగ్ డైరెక్టర్ ఆల్రెడీ గాంధీ గారు ఇక్కడే ఉన్నారు, మళ్ళీ రా కాబోయే డైరెక్టర్ మళ్ళీ ఆ 3 స్కీములు ఆ 3 కూడా కానిచ్చారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో సాయి వెంకట్ గారు కానీ, బాబురాజు గారు కానీ, హారతి గారు కానీ, ప్లస్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసు నిండా ఒక అద్భుతమైన ఆశీస్సులు, ఈ సినిమా బాగా ఆడాలి, వీళ్ళందరూ పైకి రావాలి, ఇలా సిన్సియర్ ఆశీస్సులు ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆశీస్సులతో డెఫినెట్గా అది ఒక బలం రుద్రాక్షపురం 3 కిలోమీటర్ల ఆడటానికి డెఫినెట్గా కారణం అవుతుంది. అందరూ టెక్నీషియన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ సరే 3 ఉన్నారు కాబట్టి, అది ఎంఎల్ రాజు ఆయన ఇచ్చే సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, ప్లస్ టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగుంది, ప్లస్ 4 పాత్రికేయులు ఈ సినిమాలో నటించడం జరిగింది. సో 4 పాత్రికేయులు, 2 తండ్రుల 2 పుత్రోత్సవం కూడా ఈ సినిమాకి రుద్రాక్షపురంలో ఉంది. దీంతో దర్శకుల మీద ఒక అద్భుతమైన పాట పెట్టారు. ఈ దర్శకుల్లో మనం దయచేసి ఏంటంటే పెట్టిన పాటలో పెట్టిన వాళ్ళు ఉన్నదే చూసి మనం ఆలోచిద్దాం కానీ ఆ కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకేటట్టు ఆళ్ళు లేరు, వీళ్ళు లేరు. అంటే చరిత్రలో చూసుకుంటే ఒక కేఎస్ ప్రకాశ్ రావు, ఒక తాతినేని ప్రకాశ్ రావు, హెచ్ఎం రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, సింగీతం శ్రీనివాసరావు, ఇలా చాలామంది చరిత్రకారులు ఉన్నారు, సరే వాళ్ళు లేరని ఫీల్ అవ్వద్దు. అలాగే ఇదేదో పురుషాధిక్య ప్రపంచం, ఎంతసేపు మీరు డైరెక్టర్ పురుషుల్నే చూపించారు, మా భానుమతి రామకృష్ణ గారిని చూపించలేదు, మా విజయ నిర్మల గారిని చూపించలేదు, మా మహిళలను చూపించలేదు అనేది చూపించింది చాలా అదృష్టం. డెఫినెట్గా ఆ చూపించిన దానికి మనం పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ యాంగిల్లోనే వెళ్దాం. ఇంకా చరిత్ర చెప్పాలంటే దర్శకులు దాంట్లో ఫస్ట్ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి సినిమా సీతారామ కళ్యాణం ఆయన డైరెక్ట్ చేశారు, కానీ సినిమాలో డైరెక్టర్ కార్డు లేదు. తర్వాత 2 సినిమా గులేబకావళి కథ చేశారు, దాంట్లోనూ డైరెక్టర్ కార్డు లేదు. సో డైరెక్టర్ కార్డు లేకపోతే అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇట రకరకాలు లేవు, అప్పుడు ఓన్లీ మద్రాసు ఉండేది. మద్రాసులో అప్పుడు పుల్లయ్య గారిని పంపించి ఎన్టీ రామారావుని మనం ఏమీ చేయలేము, ఆయన 24 క్రాఫ్ట్స్, ఆయన గబుక్కుని ఒక ఫైటర్స్ని ఫైట్ మాస్టర్ని ఆపేద్దామంటే సంగారెడ్డి ప్రభు గౌడు అక్కడ కళ్ళు కాంపౌండ్లో ఉండాలని తీసుకురండి, ప్రభు గౌడే ఫైట్ మాస్టరు, కళ్ళు కాంపౌండ్లో ఉండాలి అందరూ ఫైటర్లు, కూచిపూడి డ్యాన్సర్లు తీసుకురండి, కూచిపూడి డ్యాన్సర్లో డ్యాన్సులు చేస్తారు, ముక్కురాజు గారు డ్యాన్స్ మాస్టర్ చేస్తారు. సో 24 క్రాఫ్ట్లకి సృష్టికర్త ఆయన, ఆయన ఏమి చేయలేమని ఆయన పర్సనల్గా పుల్లయ్య గారిని పంపించి సార్ దర్శకులు అందరూ ఫీల్ అవుతున్నారండి, దయచేసి మీరు దర్శకుడు కార్డు వేసుకోండి అని బతిమాలితే నేను ఎవరిని అవమానించాలని కాదు, ఒక దర్శకుడు అంటే 3 సినిమాలు ప్రజామోదం పొంది సూపర్ హిట్ అయిన తర్వాత నాకు దర్శకుడిగా కార్డు వేసుకోవడానికి నాకు అర్హత వచ్చిందనుకుని 3 సూపర్హిట్ల తర్వాతే నేను పేరు వేసుకుందామని అనుకున్నాను, కానీ ఎవరిని అవమానించడం కాదు. నేను ఎన్టీ రామారావు బిఏ అంటే 3 సంవత్సరాలు నేను డిగ్రీ పాస్ అయితే నాకు బిఏ వస్తుంది, అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితేనే నాకు డైరెక్టర్గా కార్డు వస్తుంది అని అనుకున్నాను. మీరు ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమా 90% అయిపోయింది, ఈ సినిమా సూపర్ హిట్ అయితేనే వేసుకుందాం అనుకున్నా సరే మీరు ఇట్లా అంటున్నారు కాబట్టి ఈ సినిమాకి పేరు వేసుకుంటా, కానీ ఈ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని క్రాఫ్ట్లోను హీరోగా కానీ అన్ని క్రాఫ్ట్లు వదిలేసి నేను సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని ఆ 3వ సినిమాలో పేరు వేసుకున్నారు, అది శ్రీకృష్ణ పాండవ్యం. 3 సినిమాల సూపర్ హిట్,
ఆయన మన దాసనారాయణరావుకి రాఘవేంద్రరావుకి వీళ్ళందరికంటే ముందు దర్శకత్వం వహించిన దర్శకుడు ఆయన. మనకి హీరోగానే చూస్తాం కానీ ఆయన మెయిన్ దర్శకుడు ఆయన. ప్లస్ కేవీ రెడ్డి గారిని యాక్చువల్గా సీతారామ కళ్యాణం డైరెక్ట్ చేయమని చెప్పి కేవీ రెడ్డి గారిని అడిగితే కేవీ రెడ్డి గారు అదేంటయ్యా రావణాసురుడు అంటే ఎస్వి రంగారావు చేయాలి, రాముడు అంటే ఎన్టీ రామారావు చేయాలి, ఈ రెండూ వదిలేసి నువ్వు రావణాసురుడు అంటున్నావు, రాముడుగా ఎవరు పిల్లను పెడతానంటున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కేవీ రెడ్డి గారు సున్నితంగా ఇది చేస్తే అప్పుడు ఆయనే కార్డు వేసుకోకుండా కూడా హరనాథ్ గారిని రాముడుగా పెట్టి ఆయన రావణాసురుడిగా చేసుకుని సీతారామ కళ్యాణం చేసి ఫస్ట్ ప్రొజెక్షన్ కేవీ రెడ్డి గారికి చూపిస్తే అప్పుడు కేవీ రెడ్డి గారు ఏమయ్యా దర్శకుడు అంటే సృష్టికర్త, ఒక ఎన్టీ రామారావు రాముని సృష్టించింది దర్శకుడు, ఒక రావణాసురుడు ఎస్వి రంగారావుని సృష్టించింది దర్శకుడు అనే విషయం నేను మర్చిపోయాను, నేను మర్చిపోయి ఫాలోయర్గా మారిపోయాను, నువ్వు గుర్తు చేసావు దర్శకుడు అనే సృష్టికర్త ఎవరినైనా సృష్టిస్తాడు, ఆయన సృష్టించిన పాత్రలతోనే సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి అని కేవీ రెడ్డి గారు చేసిన ఆ రిలేషన్స్ అలా ఉండే. సో అలాంటిది ఇవన్నీ దర్శకుడు శాఖకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఫైనల్గా రుద్రాక్షపురం డెఫినెట్గా బ్రహ్మాండంగా ఆడి మా ఉపేంద్ర గారి పుత్రోత్సాహంతో పాటు అతను కూడా మనీ కూడా కొంచెం అంటే మా నాన్న ఉన్నాడు మా నాన్న డబ్బులు పెడుతున్నాడు మా నాన్న చేస్తాడని కాకుండా కొంచెం తనకు బాగా బాధ్యత ఉంది. మా నాన్న డబ్బులకి డెఫినెట్గా నేను సక్సెస్ అయ్యి నేను ప్రూవ్ చేసుకోవాలి అనేదిలో కొంచెం తను బాగానే తపన పడతాడు. అంటే ఇవాళ యువత ఓన్లీ తండ్రులకి చెప్పే రేంజే కానీ ఇనే రేంజ్ కానీ కాకుండా మా తరంలో మేము తండ్రులకి వినేవాళ్ళం, తర్వాత పిల్లలు చెప్తారేమని చెప్పి విన్నామని అనుకుంటే ఇప్పుడు పిల్లలే చెప్తున్నారు కాబట్టి మేము అప్పుడు వింటున్నాం ఇప్పుడు వింటున్నాం, మాకు వచ్చిన ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు తరానికి చెప్పటం అలవాటు అయిపోయి రేపు వినాల్సి వస్తే వాళ్ళ కర్మ అది. సో అందుకని పాప ఇతను అట్టా లేకుండా మా తరంలాగా నేను కొంచెం వినే కుర్రాడే ఉన్నాడు. సో అలాగే ఇంతమంది దర్శకులు వచ్చి ఇంతమంది ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రేపు 26న రుద్రాక్షపురం డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి మా ఉపేంద్ర గారు ఇంకా నవ్వుతూనే ఇంకా పుత్రోత్సాహం ఉండేటట్టే ప్లస్ అలాగే ఇంకో ఫాదర్ కూడా ఉన్నారు వాళ్ళ ఇది కూడా అందరూ కూడా సక్సెస్ అయ్యి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆశీర్వాద ఫలంతో గ్యారంటీ సూపర్ హిట్ అవుతుందని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అన్న